విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేసిన ఆందోళనలు నేటితో 250 రోజులకు చేరాయి. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇవాళ 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఇప్పటికే కార్మిక సంఘాలు వెల్లడించాయి. కార్మికులకు వైసీపీతో సహా టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు తమ మద్దతు ఇస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనలు నేటితో 250 రోజులకు చేరాయి. దీంతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇవాళ 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఇప్పటికే కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఇక కార్మికులకు వైసీపీతో సహా టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు తమ మద్దతు ఇస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళన నేటితో 250 రోజులకు చేరాయి. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇవాళ 250 మందితో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ఇది నుంచి మన అప్డేట్స్ వైజాగ్ నుంచి మరి రిపోర్ట్ చెందునని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ చందు, చెప్పండి. మార్నింగ్ శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా వెతనెగిసిపడుతున్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుని తీరుతామంటూ అది ఉద్యమ సంఘాల నేతలు కావచ్చు, ఇటు ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు కావచ్చు, ఇటు విశాఖ ప్రజలు కావచ్చు, అందరూ కూడా మూకుమ్మడిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఈరోజు 250 పైన రోజులు ఈరోజు స్టీల్ ప్లాంట్ వద్ద కానీ, ఇది జిఎంసీ గాంధీ విగ్రహం వద్ద కానీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదే నిర్విరామంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ కూడా ఒక ఎత్తున అంచంతే వడ్డింత అన్నట్టుగా అన్న రీతిలో పోరాడుతున్నారు. అయితే వీళ్ళంతా పోరాటం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు లేదనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే న్యాయ సలహా కమిటీ కావచ్చు, ఫైనాన్షియల్ అడ్వైజరీ కమిటీ కావచ్చు, ఈ కమిటీలు నియమిస్తూ బిడ్లు కూడా ఆహ్వానిస్తుంది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం. అయితే మరోవైపు నిర్మలా సీతారామన్ చూసుకుంటే 100% విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడంతో ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరింతగా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లి విశాఖ ఉక్కును కాపాడే దిశగా వీళ్ళు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు సుమారు 20 గంటల పాటు 250 రోజులు పైచిలకు ఈ ధర్నా చేస్తున్నారు. కాబట్టి 250 మందితో ఈ రోజు నిర్విరామంగా నిరాహార దీక్ష చేసే ఉద్దేశంతో ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు ఈ రోజు 250 మంది సభ్యులతో దీక్ష శిబిరాన్ని చేపట్టారు. అయితే దీనికి ప్రజల నుంచి కూడా అధిక శాతం మద్దతు వస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కును కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బూడిదలో పోసిన పన్నీరుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విధంగా ఆ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా తనమన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిలో మార్పు రావట్లేదు అని చెప్పవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ.